పద్మ అంటేనే చాలా గొప్ప అర్థాన్ని మనకిస్తుంది. వివిధ కోణాల్లో పద్మను బాగా ఆవిష్కరించవచ్చు. సాధారణంగా ఒక సంపెంగ పువ్వును ముక్కుతో పోలుస్తాం మనం, లేకపోతే మరొక పువ్వును మరొక దానితో పోలుస్తాం. కానీ పద్మాన్ని బహురకాలుగా మనం దాన్ని ఆవిష్కరిస్తుంటాం. మనం ముఖం అందంగా ఉంటే పద్మముఖి అంటాం మనం. ఏమండి? ముఖం అందంగా ఉంటే పద్మముఖి అంటాం మనం. అలాగే కన్నులు, నేత్రాలు ఉన్నాయే, అవి పద్మనేత్రాలు అంటాం మనం. ఈ రెండు ఇలా ఉంటే చేతుల్ని కరకమలాలు అంటాం. కమలం అన్నా పద్మమే. ఆ మూడు అలా ఉంటే పాదాలను కూడా పాద పద్మాలు అంటాం మనం. అంటే పద్మ కోణంలోంచి ఎన్ని రకాలుగా మనం గొప్పతనాన్ని ఆవిష్కరించవచ్చో మనకి ఇది చెబుతుంది. అటువంటి గొప్పతనం మూర్తీభవించిన తల్లి, అమ్మ, మాతృదేవత పద్మావతీదేవి. పద్మావతీదేవి లేనిదే శ్రీనివాసుడు మనకు సాక్షాత్కరించాడు. ఎన్నిసార్లు ఎన్ని మార్లు అమ్మను ఆరాధించినప్పటికీ కూడా అయ్యవారు కూడా తన వాత్సల్యాన్ని ప్రకటించినప్పుడే అమ్మా నాన్నల వాత్సల్యం మనకి అందుతుంది. ఎప్పుడు కూడా పద్మావతి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవే, వేరెవరో కాదు. అలమేలమంగ కూడా ఆమె. అలమేలమంగ అంటే అలర్ అంటే పువ్వు, మేల్ పైన మంగయ్య లక్ష్మి అంటే పద్మం పైన ఉన్న లక్ష్మి, అలమేలుమంగ అలర్ మేలుమంగ అని అంటుంటాం. ఒకనొక నాడు త్రిమూర్తుల్లో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ ముగ్గురులో కూడా సత్వగుణం ఎవరికి ఉన్నది అని అనుకున్నప్పుడు మునులందరూ కలిసి భృగువు అనే మహర్షిని ఆ పరీక్షకు సన్నద్ధం చేస్తారు. భృగువు గారిని, గొప్ప మహర్షి భృగు మహర్షి ఆయన. ఆ భృగు మహర్షి సత్వగుణాన్ని ఎవరు పోషిస్తున్నారో తెలుసుకోవటం కోసం ఆయన బ్రహ్మలోకానికి వెళ్తారు. ఆయన వెళితే అక్కడ ఆయనకి రజోగుణం కనిపిస్తుంది, సత్వగుణం ఎక్కడ కూడా కనిపించదు. అది కాదు అనుకుని శివుని దగ్గరకు వస్తారు. అక్కడ ఆయనకు తమోగుణం కనిపిస్తుంది. ఇక మిగిలింది శ్రీమన్నారాయణుడు. సరే, ఆయన్ని కూడా పరీక్షిద్దాం మనం అని భృగు మహర్షి వైకుంఠానికి వెళ్తాడు. ఆయన అక్కడ ఆయన స్వామి మామూలుగా ఉన్నారాయన. స్వామి వెన్నంటే కదా, అసలు హృదయంలోనే స్వామి లక్ష్మి ఉన్నది కదా. ఆ లక్ష్మీ అమ్మవారితో స్వామి సరస సల్లాపాలో మునుగు తిరుగుతున్నాడు. ఆయన స్వామి మహాభోగి, అలాగే కారుణ్యమూర్తి, సరసానికి పెట్టింది పేరు మహానుభావుడైన. ఈ భృగు మహర్షి రాకను ఆయన గమనించలేదు. ఆ కేళీ విలాసంలో మునిగిపోయి ఉన్న శ్రీమన్నారాయణుడు ఏమాత్రం కూడా భృగు మహర్షి రాకను గమనించలేదు. ఆయన మహర్షి చాలా క్రోధం పెళ్ళుపు కింద ఆయనలో భృగు మహర్షులు. ఆయన ఊరుకున్నాడా? ఏమాత్రం ఊరుకోలే. చేసింది ఏమిటి? భృగు మహర్షి తన కాలితో శ్రీ మహావిష్ణువు యొక్క వృత్స్థానాన్ని రొమ్ముపై తన్నాడు. ఆయన భృగు మహర్షిలో క్రోధం కట్టెల తెంచుకుంది. కానీ జగములనేలే
శ్రీమన్నారాయణుడు చాలా మౌనంగా ఏమాత్రం కినుక వహించకుండా ఎక్కడా కంటిలో ఎర్రజీరలు ప్రాకకుండా ఆ పాదాన్ని తీసుకున్నారాయన. విష్ణువు తెలివి తక్కువడా, చాలా నేర్పరి, తన్నితే ఆయన కాలు తీసుకున్నాడు. చూచే వాళ్ళకి మాత్రం అది వినయం కనిపిస్తుంది, భక్తి కనిపిస్తుంది, కానీ అసలు ఉద్దేశం వేరు. భృగు మహర్షి పాదంలో ఒక కన్ను ఉన్నది. అది దేనికి సంకేతం అంటే అహంకారానికి ప్రతీక ఆ కన్ను. అది రహస్యం. ఆ కాలుని తీసుకోవటంలో అంతరార్థం ఏమిటంటే ఎక్కడైతే అహం పేరుకుని పోయిందో ఆ కంటిని తొలగిస్తే, ఆ నేత్రాన్ని తొలగిస్తే ఆ మునికి మరింత విశిష్టత లభిస్తున్న ఉద్దేశంతో ఆయన ఏం చేస్తాడంటే ఆ పాదంలో ఉన్నటువంటి నేత్రాన్ని తొలగించేస్తాడు శ్రీ మహావిష్ణువు. దానితో ఎక్కడ అహం పేరుకుని పోయిందో ఆ నేత్రం తొలగిపోతుంది, అహం ఆయన నుంచి విడిపోతుంది. ఇది ఇలా ఉంటే అమ్మవారు ఎక్కడుందండి? అయ్యవారి పురాభాగంలో ఉన్నది, అక్కడ తన్నాడు కదా, ఆమె ఊరుకుంటుందా? అన్ని ప్రపంచాలకు శోభనిచ్చే తల్లావిడి. పైకి విష్ణువును తల్లినప్పటికీ కూడా లక్ష్మి లోపల ఉన్నది. ఆవిడ ఒక్కసారిగా బుస కొట్టిన ఆదిశిష్యువులా మారిపోతుంది ఆవిడ. చాలా బాధపడుతుంది. భర్తను సాక్షాత్తు జగమేలే ప్రభువును అలా తన్నితే ఏ స్త్రీ ఊరుకుంటుంది చెప్పండి? ఆమె కోపం భృగు మహర్షి మీద కాదండి, తట్టుకొని సహించినటువంటి భర్త మీద. ఏం మగాడవయ్యా నువ్వు? అసలు నీ స్థితి ఏమిటి? అసలు నీ పేరేమిటి? సకల భువనాల్ని పరిపాలించే వ్యక్తివే, మహానుభావుడివే, ఆజానుబాహుడివే, అందగాడివే. అటువంటి వ్యక్తివి నీవు. నీ తర్వాత చెప్పుకునే ఋషులు ముల్లో ఎవరో వచ్చి తన్నితే నువ్వు సహిస్తావా నువ్వు అని చాలా బాధపడి కేవలం భర్తమైన కోపంతోనే ఆమె వైకుంఠాన్ని విడిచిపెట్టి పాతాళ లోకానికి వచ్చేసింది. ఆవిడ ఎవరండి? లక్ష్మీదేవి. ఎందుకు వచ్చింది? భర్త ఎదపై ఒక మహర్షి తన్నితే సహించిన భర్తను ఈమె సహించలేక పాతాళానికి వచ్చేసింది. తరువాత కొంతకాలానికి కొల్హాపురం అని అక్కడ ఒక ఋషిశ్రేష్ఠుడు అమ్మవారిని ఆరాధిస్తూ పూర్తి చేస్తున్నాడు అక్కడ. ఇది ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీమన్నారాయణుడికి బుర్ర ఏమీ పనిచేయట్లేదు. తిండి నిద్ర కూడా మరచిపోయిన పరిస్థితి అంతా కూడా. మన స్వామికి తిండి నిద్ర ఉందనుకుంటే స్వామి చాలా బెంగ పెట్టుకున్నాడు, అమ్మవారు దగ్గర లేదు, ఆలన పాలన చూచేవాళ్ళు కరవయ్యారు, ఒంటరి జీవితం, ఏకాంతంగా ఉన్నాడు, మనస్సు బాధపడింది. శిశిరం వ్యాపించిన ఒక అడవిలా ఉంది ఆయన పరిస్థితి. అప్పుడు ఇలా కాదని స్వామి బయలుదేరతాడు అమ్మవారి కోసం, తన ఆలి కోసం, తన అర్ధాంగి కోసం. చాలా ఊళ్ళు తిరుగుతాడైనా, దేశాలు తిరుగుతాడైనా అమ్మవారు కనిపించదు. చివరకు కొల్హాపురంలో ఉన్న అమ్మవారిని, లక్ష్మీదేవి తన అమ్మవారిని అందరితో పాటు తను కూడా ఆరాధిస్తుంటాడు ఆయన, ఎక్కడుందో తెలియక. అప్పుడు ఆకాశవాణి గగనవాణి ఒక మాట చెబుతుంది ఆకాశంలోంచి అదృశ్యంగా, నీకు లక్ష్మీదేవి మామూలుగా కనిపించదు, నువ్వు తపస్సు చేయాలి 12 ఏళ్ళు ఏకంగా, 1-2 ఏళ్ళు కాదు 12 ఏళ్ళు ఘోర తపస్సు అమ్మవారి కోసం చేస్తే నీకు లక్ష్మి లభిస్తుంది. ఎక్కడ?
సువర్ణముఖి నదీ తీరంలో చేయాలి. 12 ఏళ్ళు చేయాలి. అలా చేస్తే అమ్మ నీకు లభిస్తుందయ్యా, నీకు ఇది ఆషామాషి వ్యవహారం కాదు అని గగనవాణి చెప్తుంది. అమ్మవారు కావాలి, కష్టాలు నష్టాలు ప్రధానం కదా ఆయనకి. తన గుండెల్లోంచి వెళ్ళిపోయింది ఆమె, మళ్ళీ తెచ్చుకోవాలి ఆమె. స్వామి అదేవిధంగా సువర్ణముఖి నదీ తీరంలో ఒక చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారిని ఆరాధిస్తుంటాడు ఆయన. తపస్సు 12 ఏళ్ళు. ఒక ఇంద్రలోకం నుంచి స్వర్ణకమలాలను తెప్పిస్తుంటాడు ఆయన. అలా అర్చిస్తున్నప్పుడు మార్గశిర శుద్ధ పంచమి నాడు అమ్మవారు ఆ స్వర్ణ పద్మంలోంచి పైకి ఆవిర్భవిస్తుంది. స్వామివారిని కనికరించి, ఎందుకు కనికరించి అనే మాట ఉన్నానంటే భార్య కనికరించిన మీరు అనుకోవచ్చు, కానీ అమ్మవారు ఎంత గొప్ప అంటే కేవలం తన కంటి చూపుతోటే ప్రపంచాన్ని సాధించగలదావిడ. ప్రపంచమంతా శ్వాసిస్తుందంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లే. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై తన మెడలో ఉన్న ఎర్ర కలువ పూలను స్వామి మెడలో వేస్తుంది. స్వామి చాలా ఆనందపడతాడు. ఈ లక్ష్మీనారాయణుల యొక్క కలయికను చూసి దేవతలు వస్తారు అక్కడికి, సకల మునీంద్రులు వస్తారు అక్కడికి, సంస్థలు చేస్తారు, కవిత్వాలు రాస్తారు, గానం సంగీతాన్ని అక్కడ ఆలపిస్తారు వాళ్ళంతా కూడా. అదిగో అలా లక్ష్మీదేవి ఆవిర్భవించిన ప్రదేశమే ఈ తిరుచానూరు. ఈ తిరుచానూరుకు ముందు పేరు తిరుషుకనూరు. అంటే ఎందుకంటే శుకుడు అనేటువంటి మా గొప్ప మహర్షి ఇక్కడ తపస్సు చేశాడండి. ఈ ప్రాంతం ఇదే ప్రాంతంలో ఆ శుక మహర్షి చేసిన తపస్సు వల్ల ఇది తిరుషుకనూరు, కాలక్రమంలో తిరుచానూరయ్యింది. ఈ మంగాపట్నానికి ఎవరు వచ్చినప్పటికీ కూడా వారు ఇక్కడ అలా గాలి పీలిస్తే చాలండి, సకల శుభాలు కలుగుతాయి. ఎంత గొప్ప విషయం అంటే అమ్మవారిని గనక స్మరిస్తే ఈ ప్రాంతానికి వచ్చి ఎటువంటి గొప్ప ఫలితం ఉంటుందో నారద మహర్షి చెప్పారు. 7 జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయటండి. ఈ మాట నేను మీరు అన్నది కదండి, సాక్షాత్తు నారదుడు అన్నమాట. అలాగే వశిష్ఠుడు ఏమన్నా అంటే 1 కోటి జన్మల పాపం కూడా అలా తుటిలో అది క్షీణిస్తుందని చెప్పాడు ఆయన వశిష్ఠులు. ఇంతేకాకుండా పాపం పోవటానికి ఎక్కువ కాలం ఒక క్షణంలో పోతుందని మరీచి చెప్పారు. అలా చాలామంది ఎవరైనా రాజ్యాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు తిరిగి రాజ్యాన్ని పొందుతారని అంగీరస మహర్షి చెప్పుకొచ్చారు. ఇలా చాలామంది అంటే అమ్మవారి యొక్క కరుణ ఏ విధంగా ఉంటుందో, ఎంతగా ప్రసరిస్తుందో, ఆమె మహాత్మ్యం ఏమిటో వీళ్ళందరూ కూడా మనం చెప్పడం జరిగింది. విష్ణువు ఎక్కడ పెట్టుకున్నాడు భార్యను చెప్పండి? ఇదిగో ఇక్కడ ఈ వరస్థానంలో పెట్టుకున్నాడు ఆయన. మనిషికి గుండె చాలా ముఖ్యం అంటారు, అది రాజధాని, జీవరాజధాని. అటువంటి జీవరాజధానిలో తన భార్యను ప్రతిష్ఠింపజేశాడు శ్రీ మహావిష్ణువు. ఎంత విలువించాడు రెండు భార్యకి. అలాగే శివుడు కూడా అంతే కదా, నెత్తిపై పెట్టుకున్నాడు, శరీరంలో సగభాగం చేసుకున్నాడు. అలాగే బ్రహ్మ, మీరందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా తన బుద్ధిలో బ్రహ్మ. అదిగో ఆ రకంగా భార్యకు ఎంతో విలువను ప్రసాదించాడు శ్రీమన్నారాయణుడు. అటువంటి అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తే చాలండి, మనిషి మనీషి అవుతాడు, పామరుడు పండితుడు అవుతాడు. అయ్య ప్రేమ వేరు, అమ్మ ప్రేమ వేరు. అయ్యలో పాలన ఉన్నది, అమ్మలో లాలన ఉన్నది. లాలనకు
అమ్మ పతాక అయితే పాలనకు అయ్య ప్రతీక. నిజానికి మనం ఆలోచిస్తే అమ్మకు చెబితే చాలండి అయ్యకి చేరిపోతుంది అక్కడికి. అమ్మా ఇది పరిస్థితి అనుగ్రహించు ఆయనకు చెప్పమ్మా నువ్వు అని అంటే అమ్మ ఊరుకుంటుందండి. ఎంత అల్లరి చేసినా తెలిసో తెలియకో చెడు పనులు చేసినా అమ్మను ప్రార్థిస్తే కటాక్షిస్తుంది. అమ్మ మనసు అటువంటిదండి. ఈ పర్వదిన వేళల్లో మరీ ఆనందిస్తుంది తల్లి. అందుకోసం అమ్మను మనం తప్పనిసరిగా మనం స్మరించాలి. అమ్మని అమ్మ అన్ని విషయాల్లో కూడా ముందుండి బిడ్డలు నడిపించి ఏకైక శక్తి అమ్మ అమ్మావడి. మగడంటే మగడా అండి సామాన్యుడా. జగములేలు విభుడు ఆ హరి. ఎన్ని ప్రపంచాలుంటే అన్ని ప్రపంచాలకు కూడా విభుడు రాజు ఆ హరి ఆ యొక్క విష్ణువు. మగడంటే మగడా మరి జగములేలు విభుడు ఆ హరి. ఆయన్ని మాధవుడు అన్నాం. ఎందుకన్నామండి మాధవుడు అనేది? మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త. ఏకపదం కాదు. మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త. అంటే మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త. ఎలా పిలిచారో చూసారా? ఆయనకు పేరు మాధవుడు అంటే లక్ష్మి యొక్క భర్త అని. ఇదిగో ఆ రకంగా ఆయన ప్రాచుర్యం పొందాడు మాధవునిగా భార్య పేరుతోటి. అంతేకాకుండా ఆయనకు ఏ భోగం ఉన్నప్పటికీ కూడా అది ఆమె వల్లే సిద్ధిస్తుందట. అమ్మా పద్మావతి అరుణోదయ రాఘవతి తిరుమల దేవుని సతి వరదాయని నీవే గతి. అమ్మా పద్మావతి అరుణోదయ రాఘవతి తిరుమల దేవుని సతి వరదాయని నీవే గతి. అమ్మా పద్మావతి కొండను దిగి గుండెలలో నిండు గకులు ఉంటివి. కొండను దిగి గుండెలలో నిండు గకులు ఉంటివి. కోరికలీడేర్చుటలో నీవే ముందుంటివి. కొండను దిగి గుండెలలో నిండు గకులు ఉంటివి. కోరికలీడేర్చుటలో నీవే ముందుంటివి. పసుపు కుంకుమలనిచ్చే సౌభాగ్యం నీది. పసుపు కుంకుమలనిచ్చే సౌభాగ్యం నీది. పాలనలో ప్రేమామృత సామ్రాజ్యం నీది. పసుపు కుంకుమలనిచ్చే సౌభాగ్యం నీది. పాలనలో ప్రేమామృత సామ్రాజ్యం నీది. నీ తెల్లని చూపులలో నెలవంకలు పెరిగాయి. నీ తెల్లని చూపులలో నెలవంకలు పెరిగాయి. నీ చల్లని చేతులలో హిమనగాలు ఎదిగాయి. నీ తెల్లని చూపులలో నెలవంకలు పెరిగాయి. నీ చల్లని చేతులలో హిమనగాలు ఎదిగాయి. అమ్మ పద్మావతి అరుణోదయ రాఘవతి తిరుమల దేవుని సతి వరదాయిని నీవే గతి. అమ్మ పద్మావతి, అమ్మా పద్మావతి, అమ్మా పద్మావతి అరుణోదయ రాఘవతి. ఇలా అమ్మవారిని కీర్తించినప్పుడు తనువు మనస్సు కూడా పులకరిస్తాయి తప్పనిసరిగా. అమ్మను ఏమాత్రం విస్మరించినప్పటికీ కూడా మనకు అన్నం ఎక్కడి వస్తుంది చెప్పండి? అన్నం కావాలని అమ్మ ప్రధానం, మనకు కావాలమ్మ. ఇలా అన్నీ చూస్తున్నప్పుడు అమ్మ సకల ప్రపంచంలో నిండి ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా శ్రీనివాసుని ప్రతి చణువులో కూడా ఆమె రాశీభూతం అయ్యి ఉంది తల్లి. పెద్దవాళ్ళు చెప్తుంటారు శ్రీమన్నారాయణుని శరీరంలో
ఆమె భాగ్యలక్ష్మిగా ఉన్నది ఆవిడ. ఈనాడు స్వామి ఇంత వైభవంతో తులదూగుతున్నాడు అంటే కారణం అమ్మవారే. భాగ్యలక్ష్మి ఉండటం చేత ఆయనకి వైభవం అబ్బింది. అలాగే శ్రీనివాసుని కరకమలాల్లో దానలక్ష్మి ఉన్నది. లక్ష్మి అనేక రూపాలు. శ్రీనివాసుని చేతుల్లో దానలక్ష్మి. ఆయనకు మనం సమర్పిస్తున్న ధనమంతా కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది. అది గొప్ప చేయింది. కాబట్టి అమ్మవారు ఆయన చేతుల్లో దానలక్ష్మిగా ఉంది. దానలక్ష్మి. అలాగే స్వామివారి రెండు భుజాల్లో కూడా ఆమె వీరలక్ష్మి. ఆ పరాక్రమం మామూలుది కాదు. ఆ రెండు చేతులు కూడా చాలా గొప్పవి. ఎందుకంటే ఆ రెండు భుజాల్లో కూడా వీరలక్ష్మి నివాసం చేస్తుంది. అక్కడ నిజానికి అంతకంటే పరాక్రమం ఎవరికి లేదండి. విష్ణువుకున్న పరాక్రమం. అలాగే హృదయంలో అన్ని ప్రాణుల్ని కూడా దయతో చూసే తత్వం అందుకుంటూ ఉంది. దయతో చూస్తుంటాడు తల్లి. ఎక్కడ? శ్రీనివాస హృదయంలో ఉంటుందన్నమాట. సకల భూతాలని కూడా కారుణ్యంతో చూస్తుంటుంది తల్లి అందులో ఉండి. అలాగే నందక ఖడ్గానికి పైపైన శౌర్యలక్ష్మి ఉన్నది. అలాగే దివ్య గుణాల్లో కీర్తిలక్ష్మి ఉన్నది. శరీరం అంతా కూడా సౌమ్యలక్ష్మి. ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు లక్ష్మి యొక్క బహుముఖీన రూపాలు మనకి జ్యోతితమవుతుంటాయి మనకి. ఇవన్నీ కూడా అమ్మను ఆరాధించిన కేవలం భోజనం చేస్తున్న అమ్మ ఇది నీ ముద్ద అని తింటే చాలండి. అమ్మ 10 ముద్దలు మనకిస్తుంది. ఆ కృతజ్ఞత కావాలి. ఎందుకంటే సస్యలక్ష్మి ఆవిడ, పంటలకు లక్ష్మి ఆవిడ సస్యలక్ష్మి. సస్యలక్ష్మి ద్వారా మనకి ఇంత మనకి లభిస్తుంది ఆహారం అంతా కూడా. ఆహారం తింటున్నప్పుడు ఒక ముద్ద తీసుకుని అమ్మ అని అనుగ్రహం అనుకుంటే ఆవిడ 10 ముద్దలు మనకిస్తుంది ఆవిడ సస్యలక్ష్మి. కాబట్టి అమ్మను అమ్మగా చూడటం కాదు, ఆమెలో ఒక విశ్వజనీనమైన రూపం ఉన్నది. అంటే అందరికీ తల్లి ఆవిడ, మనం ఒక్కడికే కాదు. అమ్మను అందరికీ అమ్మగా చూడాలి మనం. అమ్మను ఎప్పుడు చూసినా మనకి ఆనందమే శుభమే కలుగుతుంది మనకి. ఎప్పుడు ఆ రోజు ఈ రోజు లేదు. కానీ పెద్దవాళ్ళు కొందరు చెప్పారు, అమ్మను ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వాళ్ళు స్వస్థత కోసం ఆరోగ్యం కోసం సోమవారం నుండి అమ్మవారిని చూడాలట. ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం తలపెట్టినప్పుడు అది నిర్విఘ్నంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా అది సక్రమంగా శుభప్రదంగా జరగాలంటే మంగళవారం మంచిదన్నారు మంగళలక్ష్మి. బుద్ధి వికసించాలంటే బుధవారం అమ్మవారు చూడాలండి. పిల్లలకు బాగా చదువు రావాలంటే బుధవారం అమ్మవారు చూడాలి. అనావృష్టి వల్ల కానీ అతివృష్టి వల్ల కానీ పంటలు పాడైపోతే అటువంటి ఉపద్రవాలు కలగకుండా ఉండటానికి మనం గురువారం అమ్మవారిని చూడాలటండి. గురువారం అమ్మవారిని చూస్తే సస్యాలు బాగా పండుతాయి, దరిద్రం ఉండదు, ఐశ్వర్యం లభిస్తుంది. శుక్రవారం నాడు కనుక అమ్మవారిని కనుక మనం దర్శించినట్లయితే అన్ని ఐశ్వర్యాలు లభిస్తాయి ప్రధానంగా. ఎన్నిటికంటే కూడా స్త్రీ గనక గృహిణి గనక ఇల్లాలు కనుక స్త్రీ గనక అమ్మవారిని పూజిస్తే ఆమె పసుపు కుంకులు చిరకాలం హాయిగా ఉంటాయి, శుభప్రదంగా ఉంటాయి శుక్రవారం పూటైతే. ఎవరైతే పై మెట్టును కోరుకుంటారో ఉన్న మెట్టు నుంచి పదవులు, పై మెట్టును కోరుకునే వారంతా కూడా శనివారం అమ్మవారిని ఆరాధించాలండి. ఆదివారం కనుక తలచినట్లయితే మంగళవారం వల్లనే ఆ విధంగానే అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయటండి. ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఇప్పుడు ఈ రకంగా చూస్తున్నప్పుడు అమ్మవారి శక్తి మనకు తెలుస్తుంది. అమ్మవారు అయ్యవారికి ఏ స్థానాల్లో అమ్మవారు ఉన్నది, అమ్మవారిని ఎప్పుడు దర్శిస్తే ఏ ఫలితం కలుగుతుంది, ఇవన్నీ కూడా మన పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు.